ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు అన్నారు. చింతలపూడిలోని ప్లాస్టిక్ కవర్లు ఉన్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి పట్టణంలోని దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానాలు తప్పవని అన్నారు. దుకాణదారులు సహకరించి ప్లాస్టిక్ కవర్లను అమ్మకూడదని తెలిపారు. పట్టణ ప్రజలు దుకాణదారులు సహకరించి చింతలపూడి పట్టణ పరిశుభ్రతకు దోహదపడాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు సచివాలయ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ పై నిషేధం విధించబడింది. అందులో భాగంగా రైడ్ చేయడం జరిగింది. మహిళా పోలీసులు మా ఆఫీస్ చెప్పండి అందరూ కూడా చేయడం రైడ్ చేయడం జరిగింది. మా వ్యాపారస్తులు ఏం చేయాలి చెప్పినప్పటికీ కూడా కొంతమంది అయితే మొత్తం వాడట్లేదు. కొంతమంది అయితే ఇంకా పదే పదే వాడుతున్నారు, ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. వాళ్ళకి ఫైనల్గా నేను వాళ్ళకి మళ్ళా చెప్పడం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరలాగానే వాళ్ళు ప్లాస్టిక్ మేము రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ప్లాస్టిక్లో వాడినట్టు తెలిస్తే మాత్రం భారీగా జరిమానా విధిస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి అందరూ మా ప్రజలు కానీ షాపు ఓనర్లు కానీ దానికి సహకరించి ప్లాస్టిక్ నిరోధాన్ని పూర్తిగా నిరోధించి మన నగర పంచాయతీని అగ్రగామిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను.